అమ్మా నాన్నం చాలా ఇంటర్వ్యూలు చెప్పాం, వేదిక మీద చెప్పడం ఇదే. ఆయన డైమండ్, ఆయన మేమంతా చిలకలపూడి బంగారం. అవి ఎప్పుడు మెరుస్తాయో ఎప్పుడు పక్కకి వెళ్తాయో తెలియదు. ఏంటంటే ఆ డైమండ్ డైమండ్ ఆ డైమండే పల్లకి మోసే ప్రతి ఓడు బ్రహ్మానందం కాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఇక వేదిక మీద ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారికి, అలాగే అచ్చిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి శివబాలాజీ గారు, అలాగే మా జగన్ అన్న, గాంధీని చూసినట్టు ఉంటుంది ఆయన చూస్తే, ప్రొడ్యూసర్ గారు సాయి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ కిరణ్ వచ్చి మాకు చెప్తున్నా, మాకు రిలేటివ్ అండి ఆయన, మా చుట్టం. బ్రహ్మానందం గారు అంటారు చూసారా, ఏమిట్రా అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏమిట్రా. అలాగే మద్రాసు నుంచి బాగా పరిచయం, కానీ కొంచెం మనిషి కొంచెం తగ్గాడు కొంచెం ఇప్పుడు డైరెక్టర్గా. బాగా చాలా మంచి వ్యక్తి. అలాగే ఈ సినిమాలో ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అన్నమాట, ఒక లాయరు నాకును భద్రంకి మధ్యలో ఉన్న సీన్. అది ఆ టైం పెట్టి టైం వాల్ క్లాక్ అది కొంచెం ఇలా తిప్పుతూ టైం అసలే బాగాలేదు అనుకున్న టైంలో డబ్బులను పడిపోయింది కింద. అది పడిపోయి నేనేమో అలా చూస్తున్నా, కెమెరామెన్ గారు ఇప్పటికీ నాకు బాగా గుర్తు, నా ఇంకా అలా చూస్తున్నాడు ఆయన, ఇదేంటి నా వల్ల ఏమైనా పడిపోయిందని. లేదండి ఇది సింబాలిక్గా చాలా బాగుంది, అది ఇదే పెడతాం అర్థం పగిలిపోయినా పర్వాలేదని చెప్పి ఆ ముళ్ళుని అలా తిప్పి దాంట్లోనే ఒక అద్భుతమైన సీన్ చేయించారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అలీ గారు, అలాగే డైరెక్టర్ గారికి. నిజంగా సినిమాలో ఆయన ఎంత బాగా చేశారనేది చూస్తే అర్థమైపోతుంది మొత్తం. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ టైటిలే ఆయింది అది, దాని గురించి చెప్పకర్లేదు. ఎందుకంటే వాళ్ళు భాష సినిమాలో ఆయన రజనీకాంత్ గారు కూర్చుంటే శ్రీనగర్ కాలనీలో నాకు బాగా గుర్తు, వాళ్ళ అమ్మగారు కూర్చుని దండం పెట్టుకుని, అలాగే ఎన్ని సహాయాలు పొందామో ఆ మహాతల్లి ద్వారా, అలాగే ఆ ఆశీస్సులు ఎక్కడ ఉన్నా ఆశీస్సులు మా అలీ గారికి ఉండాలని. ఈ బ్యానర్ అద్భుతమైన విజయం, అలాగే ఆహాలో వస్తుంది కాబట్టి దుమ్ము దులిపేస్తుంది అన్స్టాపబుల్ అని, ఇది కూడా ఆ రేంజ్లో దుమ్ము దులిపోద్దని ఆ లక్ష్మీ నరసింహస్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా అలీ గారికి ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.